TV36 News కి స్వాగతం. ఈ నెల 10వ తేదీ నాడు తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో కరోనా వైరస్ చికిత్స కోసం చేరిన జగన్నాథపురం గ్రామంకు చెందిన షేక్ గౌస్ అనే 55 సంవత్సరాల మహిళ నిన్న చనిపోయింది. ఆమె యొక్క పార్థివ దేహం మార్చిరిలో అనాథగా ఉన్న విషయం తెలుసుకున్న తాడేపల్లిగూడెం టౌన్ ఇన్స్పెక్టర్ చొరవతో బత్తిని గణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు అనగా 15/5/2021వ తేదీ నాడు మృతురాలి అంత్యక్రియలు ఆమె యొక్క మతాచారం ప్రకారం నిర్వహించారు. తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన షేక్ గౌస్ అనే 55 సంవత్సరాల మహిళ తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో కరోనా వైరస్తో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమెకు ముందు వెనుక ఎవరూ లేరు. ఆమె మీద ఆధారపడి ఒక అమ్మాయి ప్రస్తుతం దిక్కులేనిదయ్యింది. కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితి వారిది. అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో బత్తిన గణేష్ వారి మిత్రుల సహాయంతో తాడేపల్లిగూడెం సీఐ ఆకుల రఘుగారు షేక్ గౌస్ అనే మహిళ అంత్యక్రియలు నిర్వహణ ఏర్పాట్లు చేశారు. ఆవిడకి ఎవరో లేరు, నేను ఉన్నది ఒక్క కూతుర్నే, నాకు సంతానం లేరు, నాకు దిక్కెవరు లేరు. ఈ కార్యక్రమాన్ని అంటే ఆవిడ దహన సంస్కారాల కార్యక్రమాన్ని ఎలా అయితే చేయాలో ఆవిడ తెలియక ఇబ్బంది పడుతున్నానని చెప్పి నాకు చెప్పడం జరిగింది. చెప్పగానే ఈ విషయాన్ని మన సీఏ గారు అయినటువంటి ఆకుల రఘు గారికి సంప్రదించి, సరే ఓకే నేను ముస్లిం పెద్దలతో నేను మాట్లాడతాను, నేను మాట్లాడి ఆ కార్యక్రమాన్ని కూడా ఎలా చేయాలో ఏ విధంగా చేయాలో వాళ్ళ ఆచారం ప్రకారం చేద్దామని చెప్పి ఆయన చొరవ తీసుకోవడం, ఆయన మాట్లాడడం, మళ్ళీ ఆయన నాకు నెంబర్ ఇవ్వడం, నేను మాట్లాడడం, ఇక్కడ మా జేసీబీ ద్వారా గోయి తీసి అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఆమె డెడ్ బాడీని రిసీవ్ చేసుకుని ఇక్కడికి వచ్చి కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. అయితే ముందు మరీ ముఖ్యంగా మనం దేశమంతా చూస్తున్నాం, ముస్లిం సోదరులు ఎంత కమిటీ వాళ్ళందరూ కూడా ఎంత ఐక్యతంతో వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు అందరూ కూడా చూస్తున్నది. కానీ మన తాడేపల్లిగూడెంలో కూడా చాలా కార్యక్రమాలు ఆల్రెడీ చేస్తున్నారు కానీ ఎవరికీ తెలియదు. ఏంటంటే వాళ్ళు పబ్లిసిటీకి ముందుకు రారు. కానీ ఇవాళ కూడా వాళ్ళు వద్దు, ఏ మీడియా వద్దండి, మేము కార్యక్రమం అయితే చేస్తూ ఉన్నారు, కానీ మరి రఘు గారి చొరవతో వాళ్ళందరినీ కూడా ఒకసారి మీ అందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఏదైనా కార్యక్రమం చేయడం గొప్ప కాదు, సేవ చేయడం గొప్ప కాదు. అతి ముఖ్యంగా ప్రతి మనిషి కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదైనా జరిగితే హాస్పిటల్సో గవర్నమెంటో ప్రభుత్వం ఏదైనా చేస్తాం, కానీ ఏ ఇబ్బంది కలగకుండా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా అవసరం ఉంటే తప్ప బయటికి రావాలి, అవసరం లేకపోతే ఎవరు కూడా బయటికి రాకుండా మరి తగు జాగ్రత్తలు తీసుకోవాలని మరి పేరున కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ విషయాన్ని చెప్తుంటే ఎంతో బాధగా ఉంది. ఇటువంటి విషయాలు మాట్లాడాలంటే నిజంగా చాలా దుఃఖంతో మరి ఆ బాధను తలుచుకుంటేనే, ఆ పరిస్థితి తలుచుకుంటేనే చాలా విపరీతమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే అందరూ ఫోన్ చేసి, సార్ మాకు బెడ్ దొరకట్లేదు, ఆక్సిజన్ దొరకట్లేదు, ఇబ్బంది పడుతున్నాం, ఏదోటి చేయండి అని చెప్పేసి ప్రతి ఒళ్ళు వెనకాల తిరుగుతూనే ఉంటున్నారు. ప్రతి ఒక్కరు పేరున తిరుగుతున్నారు, కొంతమంది ఏదో అదృష్టం మీద రికవర్ అవుతున్నారు, కొంతమంది చనిపోవడం జరుగుతుంది. అది ఎంత వేదన గురి చేస్తుందంటే చనిపోయిన తర్వాత వాళ్ళకి ఎంత మా ఫౌండేషన్ ద్వారా సేవ చేసినా, చనిపోయిన తర్వాత మనం ఎన్ని చేసినా ఇంకా ఉపయోగం ఉంది. చనిపోకుండా అందరినీ కాపాడాల్సినటువంటి బాధ్యత మనకి, ఆరికి, మనతోటి ఉన్నటువంటి అందరికీ కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పేరున మరి చేతులు జోడించి చెప్పేది ఏంటంటే అందరూ జాగ్రత్తగా ఉండండి, పరిస్థితులు ఏమీ బాగలేదు, దయచేసి ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకుని మరి దాన్ని పాటిస్తారని పేరున అందరికీ తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం.